ప్రే సహోదరులారా దేవుని రాజ్యము గురించి ఈరోజు పట్టణాలు మనకి బోధిస్తున్నాయి మొదటి పట్టణాన్ని మనము గ్రహించుకున్నట్లయితే అక్కడ నీవు విశ్వసించిన దేవుని అందు నిరీక్షణని కోల్పోకుండా జీవించము నీ నిరీక్షణ నీవు బ్యాప్తిజం పొందినటువంటి మొదటిగా మొదటి సమయంలో ఎలా ఉందో దాన్ని అలానే ఉంచుకొని ఇంకా అభివృద్ధి పంచుకొ అభివృద్ధి పరచుకుంటూ దేవుని అందు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి నీవు జీవించు ఆదర్శవంతమైన జీవితాన్ని ఆనందవంతమైన జీవితాన్ని నీవు జీవించు అని పౌలు తన సంఘానికి తెలియజేస్తున్నాడు అక్కడ కొంతమంది నిరాశతో ఇంకా ఎన్ని రోజులకి ప్రభు వస్తాడు అని నిరాశతోని అలసి నిరీక్షించి అలసిపోయినటువంటి వాళ్ళని ఉద్దేశించి మీరు వెనుదిరగవద్దు నీరసించవద్దు అలసిపోవద్దు ధైర్యంగా ఉండండి ఈ నిరీక్షణ కాలంలో మీకు కష్టాలు ఎదురైన ఎదురైనప్పుడు ఈ నిరీక్షణ అనేది మీకు తీపి సంగీతం వలె వినిపించాలి మీ హృదయములో అది ఒక తీనిపి భావాన్ని కలిగించాలి ఎందుకంటే నన్ను రక్షించబోయేటటువంటి దేవుడు త్వరలోనే వస్తాడు ఆయన ఎదురు చూసే మమ్మల్ని ఎదురు చూస్తూ చాలా కాలము ఉంచడం అనేటటువంటి సత్యాన్ని గమనించుకొని మీరు విశ్వాసములో సంపూర్ణత్వముతో జీవించమని తన క్రైస్తవ సంఘాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు మీరు జీవిస్తున్న ఈ జీవితం మీకు దేవుని రాజ్యం వలె పరిచయం అవుతుంది విశ్వాసములో మీరు అభివృద్ధి చెందుతున్నప్పుడు దేవుని రాజ్యమే మీ మధ్యలో ఉన్నట్టుగా మీ మధ్యలో అది నెలకొంటున్నట్లుగా ఆనందాన్ని మీకు అది పంచగలుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా ఈ సంఘానికి పావులు తెలియజేస్తున్నాడు ఎందుకంటే పావులు స్థాపించినటువంటి సంఘాలన్నిటిని కూడా చూసినట్టు ఒక సంఘం నుంచి ఇంకో సంఘానికి సహాయం తీసుకెళ్ళడం ఆ సంఘం నుంచి మరొక సహాయం మరొక సంఘానికి సహాయం తీసుకెళ్ళి ఇలా అవసరాల్లో ఉన్న వాళ్ళందరి అవసరాలను కూడా ఒక సంఘం నుంచి ఇంకో సంఘం తీసుకెళ్తూ ఆ అన్నిటిని కూడా ఆయన ఐక్యపరుస్తూ దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నది అది మీ మధ్యలో వికసిస్తుంది అనేటువంటి సత్యాన్ని బోధిస్తున్నాడు నేటి సువిశేషపట్నాన్ని మనం గమనించుకున్నట్లయితే ఏస్ ప్రభు ఈ దైవ రాజ్యం ఎలా ఉంటుందో దాని గురించి మనందరికీ కూడా సుస్పష్టంగా తెలియజేస్తున్నారు దైవరాజ్యము రైతు లేదా వ్యవసాయదారుడు నాటుతున్నటువంటి గింజల్ని పోలి ఉంది రైతు వెళ్ళి గింజల్ని నాటివేస్తాడు ప్రతిరోజు వెళ్ళి దాన్ని పీకి ఎంత ఎంత పెరిగింది అని అతడు చూడ్డు విత్తనాలు వేస్తాడు తన పని తను చేసుకుంటూనే ఉంటాడు ఆ విత్తనాలు రెండు మూడు రోజులకి మొలకలు వస్తాయి అటు తర్వాత వేర్లని మట్టిలోకి పంపిస్తాయి అటు తర్వాత చిన్న రెమ్మలు తర్వాత పెరుగుతూ కంకులు అవి వేసుకుంటూ పంట మొత్తం విస్తారంగా పండుతుంది కానీ రైతు ఏ రోజు కూడా పీకి దాన్ని ఎంత పెరిగింది అని చూసేటటువంటి పరిస్థితులు ఎందుకంటే నాటిన తరువాత మిగతాది మొత్తం కూడా దేవుని ఆధీనంలో ఉంటుంది ఈ మొక్కలు ఏ విధంగా అయితే పెరిగి పంట విస్తారముగా పండి తర్వాత ఆ వ్యవసాయదారునికి ఆ పంట గింజల్ని అందజేస్తాయో విధముగా దైవరాజ్యం కూడా దేవుని వాక్కు రూపములో ప్రతి ఒక్క మనిషి హృదయంలో కూడా నాటబడుతుంది ప్రతి ఒక్క మనిషి హృదయంలో ఆ దేవుని వాక్కు నాటబడినప్పుడు ఆ దేవుని వాకు మనిషిని చిన్న చిన్నగా మార్చివేస్తుంది తన ఆలోచనల్ని మార్చివేస్తుంది తన చూపుల్ని మార్చివేస్తుంది తను వినేటటువంటి వెనుకడి విధానము సంపూర్ణముగా చిన్న చిన్నగా మనిషిలో మార్పుననేది తీసుకొని వస్తుంది ఎప్పుడు అంటే మానవ హృదయంలో దైవానుగ్రహం నిర్విరామముగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరి హృదయంలో కూడా నీవు బ్యాప్తిజం పొందినటువంటి ఆ సమయంలో దేవుని అనుగ్రహము నీలోకి ప్రవేశించింది కాబట్టి ఆ అనుగ్రహం నిన్ను విడనాడకుండా నీలో నిర్విరామముగా అది పనిచేస్తూనే ఉంది నీవు ఒకసారి గమని కావలసికనే నీవు నాలుగైదు రోజులు గుడికి పోకుండా ఉండు ఏం జరుగుతుందో నీకే అర్థమవుతుంది ఏదో నీవు కోల్పోయినట్లుగా ఆ దేవుని అనుగ్రహం లోన ఉండి నీ జీవితంలో ఏదో ఆరిపోతుంది నువ్వు వెళ్ళాలి గుడికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని ప్రేమని పొందుకోవాలి అలా పొందినప్పుడే నీవు నిజమైనటువంటి మనిషిగా సంతోషాన్ని నీవు పొందగలుగుతావు అనేటటువంటి ఆలోచనల్ని నీలో ఈ దైవానుగ్రహం రేకెత్తిస్తుందని గమనించాలి కాబట్టి మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దైవానుగ్రహం మనలో నిర్విరామంగా పనిచేస్తుంది పొలములో ఆ విత్తనాల ఎదుగుదలకి ఏ విధంగానే దేవుని అనుగ్రహం అక్కడ పనిచేస్తుంది ఎందుకంటే ఆ విత్తనం నాటబడింది దాని గమ్యం ఏంటిది అది పెరిగి పెద్దదై విత్తనాలను ఇచ్చేసి వరి పంటగా లేదా ఏదైనా పంటగా ఫలించి ఆ వేసిన వాడి అవసరాలను తీర్చడానికి అది తయారు చేయబడింది కాబట్టి అది ఎలానైతే ఫలిస్తుందో దైవానుగ్రహం కూడా మన అందరం కూడా దేవుని అనుగ్రహంలో పెరిగి దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి మనలో అనుగ్రహం నిర్విరామంగా పనిచేస్తుంది తర్వాత మన హృదయాలు నిజముగా దైవ పరిపాలనలో ఉంటే మనం తప్పకుండా మారిపోతాం నిరంతరం దేవునికి దగ్గరగా పుని పుణ్యమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలం ఎందుకంటే నిరంతరం నీ హృదయం దైవ పాలనలో ఉంచుకోవాలి తరువాత నీవు చేసిన చిన్న చిన్న ప్రయత్నాలే అవి రాను రాను పెద్దగా పెరుగుతాయి దైవరాజ్యం కూడా అంతే అది పెద్ద వృక్షంతో ఏసుప్రభు చెప్పాలి పెద్ద పెద్దగా ఆడంబరంతో మొదలవుతుందని యేసుప్రభు చెప్పాలి అది చిన్నగా ఆవగించతోని పోలుస్తున్నారు ఈరోజు మంచి అనేది కూడా చిన్న చిన్నగానే మొదలవుతుంది గొప్పగా ఒకటేసారి మొదలు కాదు మన దివ్యవాణి ఛానల్లోనే మనం మీరు చూసేటటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ గమనించుకున్నట్లయితే నీ సాక్షిగా అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని దివ్యవాణి ప్రతి వారం కూడా ప్రసారం చేస్తుంది రకరకాల వ్యక్తులు వాళ్ళ జీవితంలో ప్రభు ఏ విధముగా అవి వారి వారిని అభివృద్ధిపరచి వాళ్ళలో ఉన్నటువంటి చిన్న నైపుణ్యాలని నాటుతూ వాటిని అభివృద్ధి చేస్తూ ఒక పెద్ద వ్యక్తులుగా ఒక సంస్థని స్థాపించి చాలామందికి ఆశ్రయాన్ని కల్పించేటటువంటి వ్యక్తులుగా దేవుడు ఎలా తీర్చిదిద్దుతున్నాడో దైవరాజ్యం కూడా అలానే పనిచేస్తుంది అనుగ్రహం అనేది నీలో పనిచేస్తుంది ఈ అనుగ్రహం నీలో చేసే పని చిన్న చిన్నగా మొదలు పెడుతుంది అది మందికి ఆశ్రయాన్ని కల్పిస్తుంది మన క్రైస్తవ విశ్వాసాన్ని తీసుకున్నట్లయితే మొదట్లో చాలా కొద్దిమంది ఉన్నారు యశురావుని విశ్వసించిన వాళ్ళు ఆ పన్నెండు మంది అప్పసులు వాళ్ళలో కూడా ఇద్దరు తడబడ్డారు తర్వాత ఇంకొంతమంది కూడా యేసుని నమ్ముకున్న వాళ్ళు నడిచారు వాళ్ళ తర్వాత పునరుత్నం అయిన తర్వాత ఆ విశ్వాసులు నంబర్లు పెద్ద పెద్దగా పెరుగుకుంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా వ్యాపించింది ఒక తిరుసభలాగా ఏర్పడింది ఈ తిరుసభలో మనం చూసినట్లయితే ఎన్ని సంస్థలు ఉన్నాయో ఎన్ని విచారణలు ఉన్నాయో ఎన్ని మేత్రాసనలు ఉన్నాయో మనం లెక్క పెట్టడానికి కూడా టైం సరిపోనంతగా ఉంది ఎందుకంటే ఆ చిన్నగా మొదలైనటువంటి ఆ క్రైస్తవ విశ్వాసం అనేది ఈరోజు పెద్ద మహావృక్షంగా మారిపోయి ఎందరో కోట్లాను మందికి కోట్లాది మందికి ఆశ్రయాన్ని కల్పిస్తుంది సహాయాన్ని సేవల్ని అందిస్తుంది ఇదే విషయాన్ని ప్రభు దైవరాజ్యం ఎలా ఉంటుందో ఈరోజు మనకి తెలియజేసినటువంటి ఆ ఉపమానాల ద్వారా అర్థమవుతుంది దైవ రాజ్యం అనేది మనం గుర్తుంచుకోవాలి రహస్యముగా రెక్కలను విప్తుంది దాన్ని నీవు గమనించుకున్నట్లయితే నీలో ఆనందం అనేది వస్తుంది ప్రభు వాక్యాన్ని విన్నవు అది నీ యొక్క నడవడికని నీ మాటల విధానాన్ని అన్నిటిని మార్చివేస్తుంది తర్వాత మనకు తెలుసు దైవరాజ సంబంధిత ఉపమానాలని ప్రభు ఇంకా పెక్కు మనకి సువిచేషన్లో తెలియపరుచున్నారు కానీ ఈరోజు మనం ఈ యొక్క రెండు ఉపమానాలే మొదటిది పెరుగుతున్నటువంటి విత్తనం అటు తర్వాత ఈ ఆవగించిన ఈ రెండింటినీ మనకి ఈరోజు ఇవ్వబడింది కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే నీవు ఏ రోజు కూడా మొదటి పట్టణాన్ని రెండో పట్టణాన్ని కలిపి అర్థం చేసుకున్నా నీవు ఏ రోజు కలత చెందవలదు నీవు చిన్నవాడవే అని కలత చెందకుండా నీవు కలత చెందడం ద్వారా దైవరాజ్యము తొందరగా వేగంగా స్థాపించబడదు ఇది మన జీవితంలో ఉన్నటువంటి మనం కలత చెందడం ద్వారా దేన్ని కూడా త్వరగా సాధించలేము విషయం మనకి తెలిసే ఉంటుంది కాబట్టి ఈ దైవరాజ్యం కూడా కలతలు ఈ మన మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేయడం ఇవన్నీ జరుగుతాయి మీరేమీ కలత పందన కలత చెందన అవసరం లేదు ఎందుకంటే అన్నీ కూడా దైవాధీనంలోనే ఉన్నవి దేవుడే ప్రతి ఒక్కదాని ఎదుగుదలని చూస్తుంటాడనే సత్యాన్ని మనం గమనించినట్లయితే మనలో ఈ అలచడి కలత అనేటటువంటి ఏవి కూడా ఉండవు దీన్ని మనము పాత నిబంధనలో కూడా చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు ఈజిప్టుకు వెళ్ళినప్పుడు మనందరికీ తెలుసు డెబ్బై మంది మాత్రమే కానీ వాళ్ళు ఈజి ఈజిప్ట్ నుంచి తిరిగి వాగ్దాన భూమికి వస్తున్నప్పుడు ఎన్ని వేల మంది ఉన్నారో మనకి బైబిల్లో స్పష్టమే కాబట్టి దేవుని నమ్ముకొని ఆయన ఆజ్ఞానుసారం ఆయన మాట ప్రకారం మనం జీవించినట్లయితే మన ఎదుగుదలని ఏ విధంగా ఉండాలని ఏ విధంగా ఆశీర్వదింపబడాలని మనందరం అవన్నీ కూడా ప్రభు దృష్టిలోనే ఉంటాయని మనం నమ్ముకోవాలి అయితే చివరిగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు ఉపమానాలన్నీ చెప్తున్నాడు రాజ్యానికి ఆహ్వానాన్ని ఇస్తున్నాడు కానీ ఈ దైవరాజ్య స్థాపననికి ఏసుప్రభు ఎవరిని కూడా బలవంతం చేయలేదు నువ్వు రావాలి అని బలవంతం ఎవరిని చేయలేదు అదేవిధముగా దైవరాజ్య స్థాపనని కూడా బలవంతంగా ఎవరు కూడా నీ నుండి దూరం చేయలేరు నీవు అనుభవిస్తున్నటువంటి దైవరాజ్య జీవితాన్ని నీ నుంచి ఆ పుణ్య జీవితం నీ నుంచి ఎవరు దూరం చేయలేరు అదే విధముగా నిన్ను కూడా ఎవరు బలవంతం చేయరు అన్నిటికి కూడా దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు నీవు స్వేచ్ఛతోని దైవరాజ్యంలో అడుగు పెట్టవచ్చు అదే స్వేచ్ఛతోని నీవు ప్రభు సన్నిధికి కూడా వెళ్ళవచ్చు కాబట్టి నీవు నిర్ణయించుకునేటటువంటి జీవితానికి నీ స్వేచ్ఛను ఉపయోగించినట్లయితే నీవు దీవించబడతావు ప్రభు సన్నిధికి నీవు వస్తావు కాబట్టి మనందరం కూడా ఈరోజు ప్రత్యేక విధముగా మనందరం దేవుని రాజ్యంలో భద్రంగా పదిలముగా నిజమైనటువంటి ఆకాంక్షతోని ప్రేమతోని మనము దేవుని రాజ్యంలో జీవించడానికి కావాల్సినటువంటి అనుగ్రహాన్ని దయచేయమని మనం ప్రార్థించుకుందాం మొదట్లో చెప్పిన విధముగా ప్రతి ఒక్క మనిషి హృదయంలో దైవ అనుగ్రహం నిర్విరామంగా పనిచేస్తుంది పౌలు గారు రాసినటువంటి లేఖల్ని మనం చదువుకున్నాం పౌలు గారే చెప్తున్న నాలో ఇంత గొప్ప కార్యము చేయబడిందంటే అది దైవానుగ్రహమే అని ఆయన దీనతో ఒప్పుకుంటున్నాడు అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప కార్యం చేసినాడు ఆ వ్యక్తిలో దైవానుగ్రహం గొప్పగా పనిచేసినట్లు మనలో కూడా ఈ దైవానుగ్రహం పని చేస్తుందని నమ్ముకోవాలి ఈ యొక్క దైవానుగ్రహం కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థించుతాం